ఈరోజు ఫలించే తీగవా పనికిరాని తీగవా ఫలించే తీగవా పనికిరాని తీగవా ఒక మంచి సందేశాన్ని మనం ఈరోజు నేర్చుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా యోహాను సువార్త 15వ అధ్యాయం ప్రారంభపు వచనములో యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలండివి నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును ఇక్కడ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్న మాటలు మనం జాగ్రత్తగా గమనించాలి ప్రభువారు భూమి మీద ఉన్న కాలంలో అపోస్తలులైన వారితో చెప్పినటువంటి మాటలండివి అపోస్తలులతో చెప్పిన మాటలు ఏం చెప్తున్నాడు అంటే నేను నిజమైన ద్రాక్షవల్లిని నా తండ్రి ఉన్నాడే పరలోకంలో ఉన్న నా తండ్రి ఆయన మంచి వ్యాపారికుడు నా తండ్రి వ్యాపారికుడు నేను నిజమైన ద్రాక్షవల్లిని మరి మీరెవరో తెలుసా మీరు ఆ ద్రాక్షవల్లిలో కనబడే తీగలు ద్రాక్షవల్లి అనే ఈ కాండములో కనిపించే తీగలమే మనం అంటే దేవుని నమ్ముకున్న దేవుని పిల్లలు నిజంగా యేసుక్రీస్తు వారు భూమి మీద ఉన్న కాలంలో భూ సంబంధమైన వాటిని చూపిస్తూ పరలోక సంబంధమైన ఎన్నో విషయాలు నేర్పించాడు ఆనాటి సమాజానికి ఎందుకంటే ఒక మనిషికి తేలికగా దేవుని జ్ఞానం అర్థం కావాలంటే భూ సంబంధమైన వాటిని చూపిస్తూ చెబితేనే తొందరగా అర్థం చేసుకుంటాడు మనిషి యేసు ప్రభువారు కొన్ని కొన్ని సందర్భాల్లో భూ సంబంధమైనవి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అప్పుడు ఆయన అన్నాడు భూ సంబంధమైనవే చూపించి మీరు చెబితే అర్థం కానప్పుడు పరలోక సంబంధమైన వాటిని నేను చెబితే మీరు ఎలా అర్థం చేసుకుంటారు అందుకే ముందుకు కనిపించేవి చూపిస్తూ కనిపించని ఒక మహాలోకం కోసం మీకు చెప్తున్నాను ఎంత గొప్ప మహనీయుడండి ఇంతకి ఆ రోజుల్లో ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళు యూదులు చూస్తున్నదే ద్రాక్ష తోట ఎక్కువగా ఇజ్రాయెల్ దేశంలో యూదులు నివసిస్తున్న ప్రాంతంలో ఈ ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉంటాయి ప్రియమైన దేవుని పిల్లలారు వారికి తెలిసింది చెప్తున్నాడు కళ్ళ ముందు కనిపించే వాటిని గురించి చెప్తున్నాడు ప్రకృతిలో మన కళ్ళకు కనిపించే ప్రతిదీ మనకు పాఠం నేర్పించేదే ప్రతిదీ కూడా ప్రతిదీ అండి ఇక్కడ మనలను తీగలతో పోలుస్తున్నాడు ఒక్కో చోట మనలను చెట్టుతో పోల్చాడు కీర్తన గ్రంథంలో మనం చదువుతుంటాం దుష్టుల ఆలోచన చొప్పున మీరు నడవద్దు పాపుల మార్గమున మీరు నిలవద్దు అపహాసకులు కూర్చుండు చోటను మీరు కూర్చుండవద్దు ఏం చేయాలి అంటే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు వాడు ఎలా ఉంటాడంటే దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానించేవాడు ఎలా ఉంటాడంటే నీటి కాలవల ఓరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలే ఉండు ఒక చెట్టుతో పోలుస్తున్నాడండి దేవుడు తన పిల్లలను ఒక్కో చోట మొక్కలతో పోల్చాడు చెట్లతో పోల్చాడు అలాగే ఇక్కడ తీగలతో మనలను పోలుస్తున్నాడు మన తండ్రి వ్యాపారికుడు ఆయన వ్యాపారంలో నిజమైన ద్రాక్షవల్లి యేసుక్రీస్తు అయితే తీగలు మనమట ఎవరు తీగలు మనమే ఏమండి దేవుడు వ్యాపారికుడా దేవుడు వ్యాపారికుడా ఏమండి ఒకప్పుడు మన పూర్వీకులు గొప్పగా గొప్ప వ్యక్తులుగా ఎవరిని చూసేవాళ్ళంటే బాగా వ్యాపారం ఉన్నవాళ్ళని ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటే పెద్దగా లెక్క చేసేవాళ్ళు కాదు మన తాతల కాలంలోకి వెళితే ప్రభుత్వ ఉద్యోగాలకు విలువ లేదు ఆ రోజుల్లో ఈరోజంటే పిల్లనివ్వాలంటే ఆయనకి ప్రభుత్వ ఉద్యోగం ఉందని చూస్తున్నారు ఏం ప్రైవేట్ ఉద్యోగం అవసరం లేదేమో ఆలోచించండి ఒకప్పుడు బాగా పొలాలు ఉన్న వాళ్ళని వ్యాపారం ఉన్న వాళ్ళని
పశువులు ఉన్న వాళ్ళని చాలా గొప్పగా చూసేవాళ్ళు, వాళ్ళకి వెంటనే పిల్లల్ని ఇచ్చేవాళ్ళు. నా బిడ్డ ఆ ఇంటికి వెళితే చక్కగా భోజనం ఉంటుంది, అన్ని సదుపాయాలు ఉంటాయని ఆలోచించేవాళ్ళు మన పూర్వీకులు. ఇప్పుడు అవన్నీ చూడటం లేదండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావాలి, ఎవరెవరో కావాలి. చూసారా ప్రియమైన దేవుని పిల్లలారా, మంచిదే. ఈ రోజుల్లో వీటికి విలువ ఎక్కువ, ఆ రోజుల్లో వ్యవసాయానికి ప్రాధాన్యత ఎక్కువ. అంటే కాలం మారింది కదండి, కాలం మారుతుంది, మనిషి జ్ఞానంలో ఎదుగుతున్నాడు కనుక కాలానుగుణంగా కొన్ని మార్పులు వచ్చాయి. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు వ్యవసాయకుడుగా ఇక్కడ కనబడుతున్నాడు. వ్యవసాయకులు అంటే తక్కువ వాళ్ళగా చూడొద్దు మనం. మన తండ్రి వ్యవసాయకుడట. భూమి మీదకు మొట్టమొదట మానవుని రప్పించినప్పుడు దేవుడు ఆదాముకి ఇచ్చిన ఆ మొదటి మానవుడైన ఆదాముకి ఇచ్చిన పని ఏంటో తెలుసా? వ్యవసాయమే. ఆదికాండము 2:15 చూడండి. ఆదికాండము 2:15 చూడగలిగితే, మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకొని ఏదేను తోటను సేద్యపరచుటకును, దానిని కాచుటకును, దానిలో ఉంచెను. చూసారా, ఆదామును తీసుకున్నాడు, ఏదేను వనములోకి తీసుకొచ్చాడు. ఏం చేశాడండి? ఒక మంచి పనినిచ్చాడు. ఏ పని? తోటను సేద్యపరచటము, దానిని కాయటం. సేద్యపరచటము, కాయడం అంటే వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం చేశాడండి. భూమిని సేద్యపరిచేవాడు ఆదాము. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ దేవుడు కూడా ఒక వ్యవసాయకుడుగా కనిపిస్తూ ఉన్నాడు. పౌలు గారు అంటాడు, పౌలు గారు మాట్లాడుతున్న మాటలు చూస్తే, మేము దేవుని జత పని వారము, మీరు దేవుని గృహమును దేవుని వ్యవసాయమునై ఉన్నారు. దేవుని వ్యవసాయం ఎవరట? మనమే. దేవుని వ్యవసాయం మనమే. ఆయన వ్యవసాయంలో, ఆయన తోటలో ఆ మొక్కలు, ఆ చెట్లు మనమేనండి. మనం ఫలించాలని కోరుకుంటున్నాడు. ఏ వ్యవసాయదారుడైనా పంట వేసిన తర్వాత తనకు ఒక ఆలోచన ఉంటుంది, నేను ఎంతో పెట్టుబడి పెట్టాను, ఈ పొలాన్ని ఎంతగానో దున్నాను, కష్టపడి ఇందులో పనిచేశాను, నేను పడిన కష్టం, నేను పెట్టిన పెట్టుబడి ఏదో ఒకరోజు తప్పనిసరిగా తిరిగి నాకు వస్తుంది, పెట్టిన పెట్టుబడితో పాటు నాకు లాభం కూడా వస్తుందని ప్రతి వ్యవసాయదారుడు ఆలోచిస్తాడు. అవునా? ఇక్కడ వ్యవసాయం గురించి తెలియని వాళ్ళు పెద్దగా ఏమీ లేరు. మనం పల్లెటూళ్ళు ఆనుకొని ఉన్న వాళ్ళం, పల్లెటూళ్ళ నుంచి వచ్చిన వాళ్ళం కూడా చాలామంది ఉన్నాం. మన తల్లిదండ్రులు వ్యవసాయం మీద ఆధారపడి బ్రతికిన వారు, పంటలు పండించేవారు. మనకు తెలియని విషయాలు ఏం కాదు. ఏ రైతైనా, ఏ వ్యవసాయదారుడైనా తన పొలంలో పంటను వేస్తున్నప్పుడు కష్టపడతాడు, చాలా ధనాన్ని ఖర్చు పెడతాడు, దాన్ని శుభ్రం చేస్తాడు, రాళ్ళన్నీ ఏరేస్తాడు, దాంట్లో మొక్కలు నాటుతాడు, దాని చుట్టూ కంచె వేస్తాడు, మనుషులు పెట్టుకుంటాడు, నీళ్లు పోయడం, దానికి ఎరువులు వేయటం, ఎంత ఖర్చు పెడతాడండి. ఖర్చు పెడుతున్నప్పుడు ఆయనకున్న ఆలోచన ఏంటో తెలుసా? ఈ పెట్టిన ఖర్చు ఒకరోజు తిరిగి నాకు వస్తుంది, నాకు పడిన కష్టానికి ప్రతిఫలం వస్తుంది. నేను ఎన్ని రోజులైతే పొలంలో తిరిగి పనిచేశానో దానికి 2 రెట్లు 3 రెట్లు నాకు లాభం వస్తుంది అని ఆ పంట కోసం ఎదురు చూస్తుంటాడు. పెట్టుబడి పెట్టిన రైతు పంట కోసం ఎదురు చూస్తుంటాడు. యాకోబు పత్రిక 5:7 చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 5:7 సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపికను కలిగి ఉండండి. ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండండి. చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము అంటలేయించండి. అక్కడ విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును గదా. ప్రభు రాకడ సమీపించుచున్నది గనుక మీరు కూడా ఓపిక కలిగి ఉండండి, తగిన ప్రతిఫలం ప్రభు ఇస్తాడు.
మీరు పడిన కష్టానికి ప్రభు ప్రతిఫలం ఇస్తాడు. ఉందా ప్రతిఫలం? దేవుని కుటుంబంలో దేవుని వ్యవసాయంలో మనం కూడా ఆయనతో కూడా కష్టపడితే ఆయనతో కూడా మనం ఆయన వ్యవసాయంలో ఆయన పొలంలో పనిచేస్తే మనకు ప్రతిఫలం ఉంది. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథం 22:12 ప్రభు అంటాడు, ప్రకటన 22:12 ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నా యొద్ద ఉన్నది. సంగమా, సంగములో ఉన్న దేవుని పిల్లలారా, దేవుని వ్యవసాయంలో మీరు కూడా కష్టపడితే, ఫలము అనే సంఘములో మీరు కష్టపడితే మీకు ప్రతిఫలం ఉంది. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాని వాని క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. కనుక ప్రభు రాకడ కొరకు మనం కనిపెట్టాలి. ఎలాగంటే ఒక వ్యవసాయదారుడు తన భూఫలము నిమిత్తమై ఎలా ఎదురు చూస్తాడో దేవుని పని చేస్తున్న మనమందరం కూడా ప్రతిఫలం కొరకు ఎదురు చూడాలి. ప్రతిఫలం ప్రభు వచ్చినప్పుడు మనకిస్తాడు ఆయన. ఈరోజు చూడండి, దేవుని కార్యక్రమాలు అయితే మనం ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంత కష్టపడుతున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం, ఇది వృధా అయిపోయేది కాదు, తగిన ప్రతిఫలం వస్తుంది. వృధా అయిపోదు. ఏమండి, మనకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు దేవుడు, తప్పకుండా ప్రభువు ప్రతిఫలం ఇస్తాడు. ప్రతిఫలం కోసం వ్యవసాయదారుడు ఎదురు చూస్తాడండి. ఒక్కోసారి తాను పెట్టుబడి పెడితే కనీసం పెట్టుబడి కూడా రానప్పుడు ఏం జరుగుతుంది మీరు ఆలోచించండి. వ్యవసాయం చేసేవాళ్ళు చాలా పెట్టుబడి పెడతారు పొలాలకు, వర్షాల వల్లనో ఏమండి, ఈ ప్రకృతి వైపరీత్యాల వల్ల, ఏదో తెగుళ్ళ వలన పంట, సరైన పంట, ఆశించిన పంట రానప్పుడు, పెట్టిన పెట్టుబడి కూడా రానప్పుడు ఏం చేస్తున్నారండి రైతులు? తన పొలంలోకి వెళ్ళి అక్కడే ఊరిపోసుకొని చనిపోవడం, తన పొలంలోకి వెళ్ళి తన పొలానికి వారిన పురుగు మందు తానే త్రాగి చనిపోవడం, నూతుల్లో దూకటం మనం చూస్తున్నామండి. కారణం ఏంటంటే అప్పుల బాధలు, కష్టపడ్డాను, పెట్టుబడి పెట్టాను కానీ సరైన పంట రాలేదు. చాలామంది వ్యవసాయదారులండి సరైన పంట రానప్పుడు, ప్రతిఫలం లేనప్పుడు తమ్మును తాము హతమార్చుకోవడం మనం చూస్తున్నాం. కొంతమంది అయితే పంట సరిగా పండకపోతే ఏమండి, ఆ పొలానికి వెళ్ళిపోయి కోపంతో బాధతో పొలాన్ని తగలబెట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకు ఇంత కష్టపడ్డాను, ప్రతిఫలం లేకుండా పోయింది, బాధతో. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దేవుని వ్యవసాయంలో మరి మనందరి కోసం ఆయన ఏం ఆలోచిస్తున్నాడంటే, నా పిల్లలు ఫలిస్తారు, మంచి ఫలాలు ఫలిస్తారు, నేను చూసి ఆనందపడాలి, నేను సంతోషించాలి అని ఆయన ఆలోచిస్తున్నాడండి. నా తండ్రి వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, నేను నిజమైన ద్రాక్షవలు. మీరు తీగలు, ద్రాక్ష చెట్లు చూడండి, దానికి ఒక పందిరి వేస్తారు, ఆ పందిరి మీద అలా అల్లుకుంటూ ఆ తీగలు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ తీగలు వెళుతుంటే ఆ తీగల్లో నుంచి ఆ ద్రాక్ష ఆ గుత్తులు కనబడతూ ఉంటాయి. ద్రాక్ష చెట్లు చూసారా మీరు, ఎంత అందంగా ఎంత ఆకర్షణీయంగా కనిపిస్తాయండి. నిజంగా కొన్ని తోటలు ఉంటాయండి, దొండ తోట ఉందనుకోండి, తీగ అని కొన్ని కొన్ని తోటలు అలా మనం ఆ తీగ పారడం కోసం దానికి కొన్ని ఏర్పాట్లు చేస్తాం, ఒక పందిరిలాగా వేస్తాం. చక్కగా ఆ కాయలు అలా కనబడుతుంటే, ఆ ఫలాలు అలా కనబడుతుంటే వ్యవసాయదారుడికి ఎంత ఆనందం. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన వ్యవసాయదారుడు యేసుక్రీస్తు ద్రాక్షవల్లి. మనమంతా తీగలం, ద్రాక్ష తీగలు, తీగలతో పోల్చాడు. ఇప్పుడు ఈ తీగ ద్రాక్షవల్లిలో ఉండి ఏం చేయాలి? ఫలించాలి, మంచి మంచి ఫలాలు ఫలించాలి, ఫలాలు ఫలించాలి. ఎప్పుడు తీగ ఫలిస్తుందంటే ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే. అక్కడ చూద్దాం 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఏమండి, అక్కడ 2వ వచనం చూస్తే, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఏమండి, ద్రాక్ష తీగలు ఉంటాయి, కొన్ని తీగలు ఏమవుతాయంటే అవి ఆ ద్రాక్ష వల్లి నుండి వేరవుతుంటాయి, సపరేట్ అవుతుంటాయి.
తెగిపోతుంటాయి. ఆ తెగిపోయిన తీగ ఏమైపోతుంది? అది ఎండిపోవడం ఆరంభమవుతుంది. అవునా? మిగతా తీగలకు ఆటంకంగా మారుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ తీగని ఏం చేయాలి? వ్యాపారికుడు వ్యాపారదారుడు ఏం చేస్తాడు? ఆ ఫలింపని తీగలను ఆ ఎండిపోయిన తీగలను ఏం చేస్తాడు? అందులో నుంచి వేరు చేస్తాడు, తీసి బయట పారవేస్తాడు. ఎందుకంటే ఫలించే తీగలకు ఇది ఆటంకంగా ఉండకూడదు, మరి ఎక్కువగా ఫలించాలి. అంటు కట్టబడిన తీగ మరి ఎక్కువగా ఫలించడం కోసం పనికి మాలిన తీగలను పనికి రాని తీగలను ఆయన ఏం చేశాడా? తీసి పారవేయను. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండుడి మీ యందు నేనును నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగు ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కాని మీరు ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎంత మంచి మాటలండి. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ఏమండి, ఎట్లా ఫలించాలట? ఫలించాలి, మరి ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. మూడు మాటలు ఉన్నాయి అక్కడ. ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. మనం బహుగా ఫలించాలని దేవుడు కోరుతున్నాడు. మరి ఆ ఫలాలు మనలో ఉన్నాయా? అసలు ఈ సందర్భం ప్రభువు శిష్యులకి ఎందుకు చెబుతున్నాడు? ఎంతమంది తెలుసా? 11 మంది శిష్యులు చెబుతున్నాడండి. ఏం 12 మంది శిష్యులు ఉన్నారు కదా ఆయనకి అని అంటే, ఒక శిష్యుడు ఏమైపోయాడు? భ్రష్టుడుగా మారిపోయాడు. ఆ యేసుక్రీస్తుని అప్పగించేవాడుగా తయారైపోయాడు. ఆయనకే పెద్ద ఆటంకంగా తయారైపోయాడు. మీరు అక్కడ చూస్తే ఏమంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం, కొంచెం ముందుకు రండి. యోహాను సువార్త 13వ అధ్యాయము 25వ వచనాన్ని మీరు చూస్తే, అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని అడిగను. ఇంతకీ విషయం ఏంటంటే, ప్రభు ఈ లోకంలో నుండి వెళ్ళకముందు వాళ్ళ మధ్యన ఆయన ఒక కార్యక్రమాన్ని జరిగించాడండి. అదే ప్రభురాత్రి భోజనం, చివరి భోజనం అది. ఇక భోజనంలో వాళ్ళందరితో కూర్చున్నప్పుడు ప్రభు నీలో ఒకడు నన్ను అప్పగింపబోతున్నాడని ప్రారంభించాడు చెప్పటం. అప్పుడు ఈ శిష్యులంతా, ఎవరు ప్రభువా? నేనా, నేనా, నేనా అని అడుగుతున్నారండి. ఇక్కడ 20వ వచనంలో అతడు యేసు రొమ్మున ఆనుకొనుచు ప్రభువా వాడెవడని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను ఒక మొక్క ముంచి ఎవనికి ఇచ్చేదనో వాడే అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడకు ఇస్కరియోతు యోదాకి ఇచ్చాను. వాడు ఆ మొక్క పుచ్చుకొనగానే సాతాను వానిలో ప్రవేశించెను. యేసు, నీవు చేయుచున్నది త్వరగా చేయమని వానితో చెప్పగా ఆయన ఎందు నిమిత్తము అతనితో అలాగూ చెప్పాను? అది ఆ భోజనమునకు కూర్చుండిన వారిలో ఎవనికి నిజంగా ఏమండి, అందరి శిష్యులతో పాటు అతన్ని కూడా ప్రేమించాడండి. కానీ ఇతను అపవాదికి అవకాశం ఇచ్చి భ్రష్టుడయ్యాడండి. చాలామంది సంఘాలలో చాలామంది ఎలానే తయారవుతున్నారు, సాతానుకు అవకాశం ఇచ్చి భ్రష్టులుగా మారిపోతున్నారు. దేవునికి, దేవుని సేవకు ఆటంకంగా, పనికి రాని తీగలుగా, ఫలించే తీగలకు కూడా ఆటంకాన్ని, అభ్యంతరాన్ని కలిగించే తీగలుగా ఉంటున్నారు. ఇస్కరియోతు యోధాలాగా, ఇస్కరియోతు యోధాలాగా. మొక్క ఎప్పుడైతే తీసుకున్నాడో లోపల సాతాను ప్రవేశించాడట. చూసారా? అప్పటి వరకు సాతాను బయట ఉన్నాడు, మొక్క పుచ్చుకోగానే లోపలికి వచ్చాడు. ఇక నువ్వు చేసేదేదో చేయినాయనా అన్నాడు. నిజంగా ఈ సందర్భం అయిన తర్వాత 14వ అధ్యాయంలో మనం ఏం చూస్తాం? ఈ మిగతా శిష్యులకు చెప్పాడు, 11 మంది, మీ హృదయములను కలవరపడనీయుకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి అని బలపరుస్తూ ఆయన ఏమన్నాడంటే, మిమ్మల్ని నేను అనాథలుగా విడవను, మీ యొద్దకు ఆదరణకర్తను పంపించమని వేడుకుంటాను. నా తండ్రి వేరొక ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తాడని చెబుతూ 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఇస్కరియోతు యోధాల ఏమండి, మనం మారకూడదు.
ఫలించని తీగల వలె మారకూడదు. ఎంతకాలం ఉన్నాడండి యేసుక్రీస్తు ప్రక్కన? ఎంతకాలం తిరిగాడండి? ఎంతకాలం సేవ చేశాడండి? ఏం ఫలించాడండి? ఏం ఫలించాడు? అలా మీరు ఉండకూడదు శిష్యులారా. మీరు బాగా ఫలించాలి. ఇదిగో ఇతరులాగా ఉండకూడదు. మీరు దేవునికి ఇబ్బందికరంగా మారకూడదు. మీరు వేరవకూడదు. ఇతను వేరై సాతానుతో పెట్టుకున్నాడు కనెక్షన్. యేసుక్రీస్తు నుండి వేరై సాతానుతో కనెక్షన్ పెట్టుకున్నాడండి. చూసారా? అంటే తీగ ఏమైపోయింది? వేరైంది. పనికి మాలిన తీగది. ఏ తీగ? పనికి రాని తీగే. మీరు అలా ఉండొద్దు. మీరు ఫలించే తీగల వలె ఉండాలి అన్నాడు. నేను నిజమైన ద్రాక్షావలిని. ఈ శిష్యుల గురించి మనం ఆలోచిస్తే ఈ శిష్యుల్లో ఎక్కువ మంది యూదులు కదండి. వాళ్ళంతా యూదులు. యూదుల్లో నుంచి ఏమంటే క్రైస్తవులుగా యేసుక్రీస్తు ప్రక్కన శిష్యులుగా మారి తిరిగిన వాళ్ళు. వాళ్ళకి ఏమండి ద్రాక్షావలిని గురించి బాగా తెలుసు. అందుకే నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడు. అంటే ఏదో ఒక విధమైన ద్రాక్షావల్లి వాళ్ళకు తెలుసు అన్నమాట. నిజమైన అంటే ఒరిజినల్. మరి నిజము కానిదేది నకిలిది కూడా ఉంటుంది. అది ఎలా ఉంటుందో ఇశ్రాయేలీయులకి తెలుసు, యూదులకు తెలుసు, ఇక్కడ శిష్యులకు తెలుసు. అందుకే నేను అలాంటి ద్రాక్షావల్లిని కాదు, నేను నిజమైన ద్రాక్షావల్లిని. నేను నిజమైన ద్రాక్షావల్లిని అంటున్నాడండి. ఒక మాట కీర్తన గ్రంథంలో భక్తుడు చెప్పిన మాట చూద్దాం. 44 కీర్తన మొదటి వచనం నుండి. దేవ పూర్వకాలమున ఎవరండి ఈ కీర్తన రాసింది? కోరాహు కుమారుల కీర్తన. దేవ పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గూర్చి మేము చెవులారా విని ఉన్నాము. మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజ బలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. మా పితరులను నాటితివి. చూసారా? తర్వాత జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసితివి. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు. వారి బాహు వారికి జయమీయలేదు. నీవు వారిని కటాక్షించితివి గనక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖ కాంతియే వారికి విజయము కలుగజేశారు. ఇక్కడ ఇశ్రాయేలీయుల గురించి కోరావు కుమారులు మాట్లాడుతున్నారండి. ఏమంటున్నారంటే మా పితరులు దానిని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి అన్నాడు. ఎక్కడా? ఎక్కడా? పాలు తేనెలు ప్రవహించు దేశంలో. జాగ్రత్తగా వినాలి. నేను నిజమైన ద్రాక్షావల్లిని అని శిష్యులకి ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఒక ద్రాక్షావల్లి గురించి వాళ్ళకు తెలుసు. అందుకే అలాంటి ద్రాక్షావల్లిని కాదు నేను. నేనెవరనంటే నిజమైన ద్రాక్షావల్లిని. మీకు తెలిసిన, మీకు అవగాహన ఉన్నదే ఆ ద్రాక్షావల్లిని కాదు నేను, నిజమైన ద్రాక్షావల్లిని. ఇంతకు వాళ్ళకు తెలిసిన ద్రాక్షావల్లి ఏది? వాళ్ళే ఇశ్రాయేలు జనాంగం. వాళ్ళే ఆ ద్రాక్షావల్లికి సూచనగా ఉన్నారు. వాళ్ళ నాట ఎక్కడ నాటాడు? ఏమండి వాళ్ళని ఎక్కడ నాటాడు? అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి. అంటే ఒక మొక్కను నాటినట్టుగా, ఏమండి ఒక చెట్టు నాటుకున్నట్టుగా వాళ్ళని తెచ్చి నాటాడట. ఎక్కడి నుంచి తెచ్చాడమ్మా? ఐగుప్తు దేశములో నుండి. ఐగుప్తు దేశపు బానిసత్వంలో మగ్గిపోతుంటే వాళ్ళ బాధను చూసిన దేవుడు ఆ అన్యజనుల మధ్యలో నుంచి వాళ్ళని వేరు చేశాడండి. వాళ్ళందరినీ ఏమండి వాళ్ళందరిపైకి తెగుళ్ళు రప్పించి అక్కడి నుంచి తీసుకొచ్చాడు. ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ దేశంలో కనాన దేశంలో 7 జాతుల వారు ఉంటే అన్యజనులు కూడా 7 జాతుల వారిని వెళ్ళగొట్టేసి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఏం చేశాడట? అక్కడ నాటాడట. ఐగుప్తు దేశంలో అన్యజనుల మధ్య బాధపడుతున్న వారిని ఆ అన్యజనుల మధ్య నుంచి విడిపించుకొని తెచ్చి పాలు తేనెలు ప్రవహించు దేశంలో ఏమండి అక్కడ కూడా అన్యజనులు ఉంటే వాళ్ళని వెళ్ళగొట్టి వీళ్ళని అక్కడ నాటాడట. ఎందుకు వెళ్ళగొట్టాడు? దేవుడేమైనా స్వార్థపరుడా? వాళ్ళని ఎందుకు వెళ్ళగొట్టాలి అంటే
ఎందుకు వెళ్ళగొట్టాడంటే అసలు వాళ్ళది కాదు ఆ దేశం అది అబ్రహాముకు దేవుడిచ్చిన దేశం అబ్రహాము గారికి ఇచ్చిన తర్వాత కొంతకాలం ఐగుప్తుకు వీళ్ళు వెళ్ళిపోగానే ఆక్రమించారు అన్ని జనులు కనాను దేశాన్ని అందుకే వాళ్ళు వెళ్ళగొట్టం అన్నాడు ఇప్పుడు మనం మన సొంత ప్రాంతంలో స్థలం కొనుక్కొని అక్కడ ఇల్లు కట్టుకొని ఏదో మనకి కొంచెం బ్రతకడానికి ఇబ్బందిగా ఉండి వలస వెళ్ళాం అనుకోండి కొంతకాలం మళ్ళీ వచ్చేసరికి ఎవడైనా ఆక్రమించుకుంటే ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ మనం వెళ్ళగొట్టాలి నువ్వు ఏ స్టైల్లో వెళ్ళగొడతావు వెళ్ళగొడతావు అవునా అలానే దేవుడు చేసి వాళ్ళని అక్కడ నాటాడట వారిని అన్యజనులు నివసించు దేశములో అబ్రహాము గారికి వాగ్దానం చేసి ఇచ్చిన దేశములో వాళ్ళని నాటాడటండి నాటాడు నాటి తిని అంటే ఇశ్రాయేలుని ఎలా చూస్తున్నాడు ఒక మొక్కగా చూస్తున్నాడండి మొక్కలు నాటతాం మనం అంటే ఒక ద్రాక్షవల్లిని అక్కడ నాటాడన్నమాట ఆ ప్రాంతంలో మరి చక్కగా ఫలించారా ఫలించారా దేవుని కోసం లేదండి ఇశ్రాయేలు చరిత్రలోకి వెళితే ఎంత ఘోరంగా బ్రతికారండి వాళ్ళు ఎంత ఘోరంగా అయితే ఆయన మాత్రం వాళ్ళని ఒక మొక్క వలె చూశాడు అక్కడ 144వ కీర్తనలో కూడా ఒక మాట ఉంటుంది 12వ వచనంలో 144 కీర్తన 12వ వచనం మా కుమారులు తమ యవ్వన కాలమున ఎదిగిన మొక్కలు చూసారా దేవునికి ఆయన పిల్లలమైన మనం ఎలా కనిపిస్తామో తెలుసా ఎదిగిన మొక్క మొక్క ఎదిగితే ఏం చేయాలి ఫలాలు ఫలించాలి ఏమంటున్నారండి అక్కడ మా కుమారులు తమ యవ్వన కాలమున ఎదిగిన మొక్కల వలె ఉన్నారు మా కుమార్తెలైతే నగరుకై చెక్కబడిన మూల కంబముల వలె మాకు కనబడుచున్నారు అని చెప్పాడండి ప్రియమైన దేవుని పిల్లలారా మొక్కతో పోలుస్తున్నాడు ఆ మొక్కను తెచ్చి నాటుకున్నారట ఎక్కడా పాలు తేనెలు ప్రవహించు దేశంలో కనాను దేశంలో పాలు తేనెలు అంటే అక్కడ పాలు తేనెలు ఏమి కాలవలాగా ప్రవహించవు మంచి పంట పండే సారవంతమైన నేలండి అది సారవంతమైన భూభాగం అక్కడ ద్రాక్ష తోటలు ఎక్కువగా ఉంటాయి ఆ ద్రాక్ష తోటలు ఎలా పండుతాయంటే వేగులు వారు వెళ్ళి చూసినప్పుడు ఒక కాడి వేసుకుని మోస్తున్నారట ఒక ద్రాక్ష గెలని ఇద్దరు ఒక ద్రాక్ష గెలని ఇద్దరు మోస్తున్నారట వేగులు వారు రహస్యంగా చూస్తున్నప్పుడు వాళ్ళకు కనిపించిన దృశ్యం ఏంటి తెలుసా ద్రాక్ష గెలను తెంపుకొని కాడికి కట్టుకొని ఇద్దరు మోసుకు వెళ్తున్నారట మన ద్రాక్ష గెల ఉంటుంది మన ప్రాంతంలో ఎంత ఉంటుందమ్మా ఫ్రూట్స్ దొరికే చోటకు వెళ్ళిపోయి చూస్తుంటే గుత్తులుగా ఉంటే ఒక గుత్తి తీసుకొచ్చి అక్కడ పెడితే కరెక్ట్గా 1/2 కేజీ కూడా ఉండదు ఆ 1/2 కేజీకి మళ్ళీ ఇంకో దాంట్లో నుంచి కొన్ని కలపాలి ఏం పండండి అసలు వాళ్ళకి ఇచ్చిన భూభాగం ఎంత మంచి భూభాగం అక్కడ ద్రాక్ష తోటలు ఉంటాయండి అబ్బబ్బో విపరీతమైన పంటటండి ఒక ద్రాక్ష గెలను ఇద్దరు మోయడం అంటే ఏంటి ఆలోచించండి మన ప్రాంతంలో ఉన్న ద్రాక్ష గుత్తిలో ఒక 30-40 కాయలు ఉంటాయేమో మహా అయితే లెక్క పెట్టుకుంటే విడివిడిగా ఓడదీస్తే ఇద్దరు మోసేలు ఉంటాయా ఎంత మంచి భూభాగం అండి ఎంత సారవంతమైన నేలండి అక్కడ తెచ్చుకొని వాళ్ళని నాటాడట అంటే ఆ ద్రాక్ష తోటలు చూస్తూ వీళ్ళు కూడా ఫలించాలనుకున్నాడండి నా పిల్లల కళ్ళ ముందు అది పెట్టి మీరు కూడా ఇలా బ్రతకండి నానా అని చెబితే వాళ్ళు నా కొరకు ఫలిస్తారని వాళ్ళని నాటుకుంటే నాటబడిన తర్వాత వాళ్ళు ఆశించిన ఫలాన్ని దేవుడికి ఇవ్వలేకపోయారు 80వ కీర్తన ఒకసారి అటు వెళదాం 80వ కీర్తన 8వ వచనాన్ని చూద్దాం ప్రియులారా 8వ వచనం నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి ఇక్కడ చూడండి నేను నిజమైన ద్రాక్షవల్లిని ఎందుకు అన్నాడు ఆల్రెడీ ఒక ద్రాక్షవల్లి గురించి వాళ్ళకి తెలుసు ఒక ద్రాక్షవల్లి గురించి తెలుసు ఆ ద్రాక్షవల్లి వలన దేవునికి నిరాశ మిగిలిందన్న సంగతి కూడా వాళ్ళకి తెలుసు అందుకే ఏమన్నాడు చూడండి నీవు ఎంత చక్కగా చెప్పాడండి 8వ వచనంలో నీవు ఐగుప్తులో నుండి ఎక్కడ నుండండి అమ్మా ఎక్కడ నుండి నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి అంటే ఇది ఒక ద్రాక్షవల్లి అన్నమాట యేసుక్రీస్తు కంటే ముందు దేవుడు నాటుకున్న ద్రాక్షవల్లి అది దేవుడు తెచ్చుకున్నాడట
తెచ్చి నాటాడట అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి తగిన దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి దాని వేరు లోతుగా పారి అది దేశమంతకు వ్యాపించెను దాని నీడ కొండలను కప్పెను దాని తీగలు దేవుని దేవదారు వృక్షములను దేవదారు వృక్షాలంటే ఎంత ఎత్తు ఉంటాయి తెలుసా పెద్ద పెద్ద వృక్షాలండి చాలా ఎత్తు ఉంటాయండి ఆ తీగలట దేవదారు వృక్షములను అలా చుట్టేసుకుంటూ వెళ్తున్నాయట దేవదారు వృక్షములను ఆవరించను దాని తీగలు సముద్రము వరకు వ్యాపించను యూఫ్రటీస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించను చాలండి అంటే ఐగుప్తు నుంచి తెచ్చుకున్నారంట ఒక ద్రాక్షవల్లి నేను నిజమైన ద్రాక్షవల్లినని అనడం వెనక ఎంత ఉందో తెలుసా ఆల్రెడీ ఒక ద్రాక్షవల్లి ఉంది ఒకప్పుడు దేవునికి నిరాశ మిగిల్చిన ద్రాక్షవల్లి అది ఆయనకు ఆశించిన పంట రాలేదు అక్కడ నుండి మంచి ఫలాలు ఫలిస్తుందని ఎదురు చూస్తే ఆయనకు నిరాశ మిగిలింది ఎంత మంచి మాటలండి ఐగుప్తు నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చుకున్నాడట ఎంత ప్రేమతో తెచ్చుకున్నాడో దాన్ని నాటాడట అన్యజనులను వెళ్ళగొట్టి అక్కడే నాటాడట దానికి తగిన స్థలమును సిద్ధపరిచాడట దాని వేరు లోతుగా పారి ఆ దేశమంతట అంటే అంత వ్యాపించాలంటే ఆయన ఎంత కష్టపడాలండి ఇప్పుడు వేర్లు లోపలకు వెళ్ళాలి దేశమంతట అది వ్యాపించాలి ఇంకా అది ఎంత ఎత్తులోకి వెళ్ళింది దేవదారు వృక్షములను కూడా అది చుట్టేసుకుంటూ అల్లుకుంటూ పోయిందంటే దానికి ఎంత కష్టపడ్డాడు అంతగా ఎదగటానికి ఆయన చెప్పండి మీరు ఎంత కష్టపడి ఉంటాడు ఆయన ఎంత కష్టపడి ఉంటాడు నిజంగానండి ఐగుప్తు దేశం నుండి వాళ్ళని తెచ్చినప్పుడు ఎంత కష్టపడాడండి దేవుడు వాళ్ళ కోసం 10 తెగుళ్ళు రప్పించాడు కదా ఆయన కష్టం చూడండి ఆ ద్రాక్షవల్లిని తెచ్చుకునేటప్పుడు ఆయన కష్టం చూడండి 10 తెగుళ్ళు రప్పించి తీసుకొచ్చాడు వస్తూ ఉండగా ఎర్ర సముద్రం ఎదురైంది దాన్ని ఏం చేశాడు పాయలు చేశాడు ఆ ద్రాక్షవల్లి కోసం పాయలు చేశాడు ఆరిన నేల మీద నడిపించాడు వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారండి ఈ 40 సంవత్సరాలు వాళ్ళకు సహాయం చేస్తూనే ఉన్నాడు ఈ 40 ఏళ్లలో వాళ్ళకి చెప్పులు అరగలేదట ఏం అరగలేదు చెప్పులు అరగలేదు ఎందుకు అరణ్యంలో చెప్పులు షాపులు ఎక్కడ ఉంటాయి చెప్పులు అరిగిపోతే వాళ్ళందరికి మరి ఒకళ్ళ ఇద్దరా ఎంతమంది 6 లక్షల మంది కాల్బలం యోధులు అంటే వాళ్ళు 20 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల లోపు ఉన్న యుద్ధం చేయగలిగిన సమర్థులు వాళ్ళు మరి పిల్లలు స్త్రీలు ఆ వృద్ధులు వీళ్ళందరూ చూసుకుంటే కొన్ని లక్షల జనాంగం అండి సుమారుగా ఒక 20 లక్షల వరకు కూడా ఉండొచ్చని అంచనా అంతమంది కోసం ఆయన ఏమండి ఏం చేశాడు ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు చెప్పులు అరగటం లేదట బట్టలు మాయడమే లేదు మరి వాళ్ళేంటో 40 ఏళ్ళు బట్టలు మాయలేదంటండి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు ఎంత సహాయం అండి అది ఇప్పుడు ఆహారం లేదు ఆహారం లేకపోతే ఏం చేశాడు పరలోకము నుండి దేవదూతను భుజించి ఆహారాన్ని వాళ్ళకు కురిపించాడు తినగా గారెలే చేదైనట్టు మన్నా మాకు బాగాలేదు రుచిగా లేదు ఇదేమిటి ఎలా అయిపోయింది అని అని చెప్పి బాధపడుతుంటే మాంసం కోసం ఏడుస్తుంటే మంచి ఆహారం పూరేడు పిట్టలను వాళ్ళ మధ్యకి రప్పించాడు చాలా టేస్ట్గా ఉంటాయండి మంచి ఏమండి మాంసాన్ని ఇచ్చాడు నీళ్ళు ఇవ్వయ్యా అంటే బండలో నుంచి నీళ్ళు రప్పించాడు వాళ్ళ కాళ్ళకు అసలు వాపిలేదండి మనం 2 కిలోమీటర్లు కూడా నడవండి నడిచామంటే 2 రోజులు మళ్ళీ లెగిసేదే లేదు అసలు ఎంత నడిచినా వాళ్ళ కాళ్ళకు వాపు లేదంట ఇదంతా దేవుడు వాళ్ళకు పెట్టిన పెట్టుబడి ప్రియులారా ఎందుకో తెలుసా నా పిల్లలు ఫలిస్తారు అక్కడి నుంచి తెచ్చుకొని భద్రంగా తెచ్చుకొని ఎన్నో సహాయాలు చేస్తూ తెచ్చి నాటాడట మళ్ళీ అక్కడ ఉన్న 7 జాతుల వారిని వెళ్ళగొట్టడం అనేది అది పెద్ద సవాలుతో కూడిన పని వీళ్ళకి ఇజ్రాయేలుకి అయితే దేవుడే వారికి సహాయం చేసి వాళ్ళందరూ కూడా అక్కడి నుంచి తోలివేసి ఆ దేశంలో వాళ్ళని ఏం చేశాడట నాటాడు ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి నాటబడిన ఆ ద్రాక్షవల్లి ఏం చేయాలి చక్కగా తీగలు దాని తీగలు అలా వెళ్ళిపోతూ ఎన్నో ఫలాలు ఇవ్వాలి కానీ ఆశించిన ఫలం దేవుడికి దక్కలేదట
యెషయా గ్రంథము 5వ అధ్యాయము మొదటి వచనం నుండి నా ప్రియుని గురించి పాడేదను వినుడి. నిజంగా యెషయా గారు భలే పాట పాడుతున్నారండి. నా ప్రియుడైన దేవుని గురించి నేను పాడేదను వినుడి. అతని ద్రాక్ష తోట, అతను నాటుకున్నాడే ద్రాక్ష తోట, ఆ ద్రాక్ష తోటను బట్టి నాకు ఇష్టుడైన వానిని గురించి పాడగను వినుడి. సత్తువ భూమి అంటే సారవంతమైన నేల అంతే కదండి. అదే పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే మంచి పంట పండే ప్రాంతం అది. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా ఏం చేశాడట, ఆయన కష్టమండిది ఈ ద్రాక్షవల్లి కోసం ఆయన పడిన కష్టమండిది. ఏం చేశాడట, ఆయనే దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించను. దాని మధ్యను బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని కూడా తొట్టెందుకో, తోటలో ద్రాక్షలు తొట్టెందుకు, ఈ తోట చక్కగా ఫలాలు, ఈ తీగలన్నీ చక్కగా ఫలాలు ఫలిస్తాయి, నేను ఈ తొట్టిలోకి తెచ్చుకుని. అంటే ద్రాక్ష కాయలు వేసుకునే తొట్టండి అది. అది వేసి ఆ రోజులు ఏం చేసేవాళ్ళు అంటే ఆ తొట్టిలో ఆ ద్రాక్ష కాయలను బాగా తొక్కేవాళ్ళు ఆ రసం వచ్చేటట్లుగా. ఆయన ఆశ చూడండి, ఒక తొట్టి కూడా తలిపించుకున్నాడంటే నాకు ఫలాలు వస్తాయి, నేను ఇందులో చక్కగా ద్రాక్ష రసాన్ని నేను చూస్తాను, సేవిస్తాను, ఆనందిస్తాను అనుకున్నాడండి. అందుకే ఆ తోట మధ్యలో ఒక బురుజు ఒకటి వేయించి ద్రాక్షల తొట్టి తొలిపించి ద్రాక్ష పండ్లు ఫలింపవలనని ఎదురు చూచుచుండెను. నిరీక్షణ, నా తోట చక్కగా ఫలాలు ఇస్తుందని ఎదురు చూశాడట. కానీ అంటే ఇక అక్కడే ఉంది విషయం అంతా. కానీ అది కారు ద్రాక్షలు కాశను. ఆయన కష్టమంతా వృధా అయిపోయింది. కారు ద్రాక్షలు కాసిందట. కావున యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయము నాకు న్యాయము తీర్చవలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. ఇదేంటండి, వాళ్ళు దేవుడు వాళ్ళని అడుగుతున్నాడు న్యాయం తీర్చండి అయ్యా నాకు అన్యాయం జరిగిందని. ఎంత ఘోరమైన పరిస్థితి అండి. నాకు న్యాయం మీరే చెప్పండి, నాకు న్యాయము మీరే తీర్చండి, నేను మంచి ఫలాలు ఫలిస్తుందని నేను ఎక్కడి నుంచో తెచ్చుకొని నాటుకుంటే ఇది ఏం చేసింది, కారు ద్రాక్షలు కాసింది, కారు ద్రాక్షలు కాసింది. నాకు న్యాయము తీర్చని అడుగుతున్నాడండి. తర్వాత నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను. అంటే ఎంత చేశాడండి, ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు ఎన్ని తెగుళ్ళు, ఎంత కష్టం, బండనే చీల్చి బండలో నుండి నీళ్లు విస్తారముగా రప్పించాడే, ఎంత కష్టం అండి అది. బండలో నుండి నీళ్లు రావడం అంటే మామూలు విషయమా చెప్పండి. ఆకాశము నుండి ఆ మన్నా కురిపించడం అది ఎంత ఎంత ఏమండి మన వల్ల అవుతుందా, అది ఎంత కష్టం. వాళ్ళని మనం ఎంత కాపాడుకున్నాడండి, వాళ్ళ అరణ్యంలో నడుస్తుంటే ఎండ దెబ్బ తలగకుండా ఏం చేశాడట, ఆయన మేఘస్తంభంలో ఉన్నాడట నీడ కోసం. రాత్రిపూట నడిచేటప్పుడు ఆ అరణ్యంలో పురుగులు విష సర్పాల బారిన తన పిల్లలు పడకుండా, ముళ్ళ చెట్లలో ముళ్ళ కంపల్లో పడిపోకుండా వాళ్ళకు దారి కలుగు చేయటానికి ఆయన అగ్నిస్తంభంలో ఉన్నాడట దారి చూపించడానికి. ఎంత కష్టపడ్డానని చెప్తున్నానండి, నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను, అది ద్రాక్ష పండ్లు కాయునని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి ఆలోచించుడి. నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పేదను. నేను అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టి వేస్తాను. ముందు స్టార్ట్ చేశాడు ఇక దాన్ని నాశనం చేయటం. ఇక ఎందుకు ఫలాలు ఫలించినప్పుడు ఏమంటే ద్రాక్ష తోట, తోట ఏ తోట వేసుకున్నా దాని భద్రత కోసం వ్యవసాయదారుడు ఏం చేస్తాడు, కష్టపడి కంచె వేసుకుంటాడు తోట చుట్టూ, ముళ్ళ కంచె వేసుకుంటాడు. ఇప్పుడు ఆ కంచెను ఏం చేస్తాడట, కంచెను తీసేస్తా, కంచెను తొలగిస్తాను, దానిని దాని కంచెను కొట్టివేసేదను. అది త్రొక్కబడినట్లు దాని గోడ కూడా కట్టించాడట, ఆ గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. ఎంత కోపం అండి ఆయనకి, ఎంత బాధ అండి, ఎంత ఆవేదన అండి. తర్వాత
అది శుద్ధి చేయబడదు, పారతో ఇక త్రవ్వబడదు. దానిలో గచ్చ పొదలను బలురక్కసి చెట్లును ఇక బలిసి ఉండును. ఏంటండి ఇదంతా? దేవుని ఆవేదన కదా. ఫలాలు ఇవ్వండి అమ్మా. ఏమి లేవు. మొట్టమొదట ఆయన తెచ్చుకున్న ద్రాక్షవల్లి ఎవరు? ఇస్రాయేలు జనాంగం. ఇప్పుడు ఆ ద్రాక్షవల్లి వలన ఆయన ఆశించిన పంట ఆయనకు రాలేదు. అందుకే తన కుమారుడైన, తన ప్రియమైన కుమారుడైన యేసుక్రీస్తును 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి పంపించాడండి. ఆయన, భూమి మీద నేను ఆశించిన పంట నాకు దక్కలేదు నాన్న, నువ్వు వెళ్ళు, నీ ద్వారానైనా నేను ఫలాన్ని చూడాలి, నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆయన భూమి మీదకి తీసుకొచ్చి నాటాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు యేసుక్రీస్తు వారి శిష్యులతో, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, మీరు ద్రాక్షవల్లిలో మీరెవరు? తీగలు. మీరెప్పుడు నిలిచి ఉండాలి, మీరు ఫలించాలి. ఇశ్రాయేలీలాగా దేవునికి దుఃఖం కలిగించే వాళ్ళుగా ఉండకూడదు. మీరు నిలిచి ఉండి నా కొరకు బాగా ఫలించండి అని చెప్తున్నాడండి. బాగుగా మీరు ఫలించాలి అని చెప్తున్నాడండి. ఫలించకపోతే ఆయనకి ఎంత బాధ తండ్రికి. లూకాసు వార్త 13:6 మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో, లూకా 13:6, ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. ఏమండి అంటే, ద్రాక్ష తోటలో ఉన్న ద్రాక్ష చెట్లు ఫలించాలి, అంజూరపు చెట్టు కూడా ఫలించాలి. దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏమి ఒక్క ఫలం లేదటండి. అమ్మా, ఆయన చూశాడు అంజూరపు చెట్టు వైపు, ఒక్క ఫలము కనిపించలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి, అంటే ఒక్కొక్క సంవత్సరం వస్తున్నాడు చూస్తున్నాడు, ఏమోలే వచ్చే సంవత్సరమైనా ఫలిస్తుంది, మరో సంవత్సరమైనా ఫలిస్తుంది, 3 ఏళ్ళు తిరిగాడటండి. ఈ 3 ఏళ్లలో చెట్టు అయితే బాగా లావుగా ఎదిగింది. దట్టమైన కొమ్మలు, దట్టమైన ఆకులు ఆ కొమ్మలకు బాగా ఎదిగింది, కానీ ఆశించిన ఫలం లేదు. అప్పుడు తోటమాలిని పిలిచాడు. ఏమయ్యా, 3 ఏళ్ల నుంచి వెతుకుతున్నాను, ఇక నాకెందుకు ఇది? ఈ స్థలము ఎలాగూ వ్యర్థము కావాలి. స్థలమే కాదు, పెట్టుబడి కూడా వ్యర్థమే. స్థలమే కాదు, తనకి పెట్టిన పెట్టుబడి కూడా వ్యర్థమే. ఈ స్థలము ఎలాగూ వ్యర్థము కావాలను, దీన్ని ఏం చేయాలి? నరికించి వేయుము, నరికించి వేయుము. ఇశ్రాయేలు ఫలించకపోతే ఏం చేస్తానన్నాడు? ఆ తోటను కుట్టేస్తాను, నాశనం చేస్తాను అన్నాడండి. బైబిల్లో చూస్తే యేసుక్రీస్తు వారి గురించి ఏమని తెలుసా? అట్టి మొద్దు నుండి, కొట్టివేయబడిన మొద్దు నుండి మళ్ళీ ఏం పుట్టిందంట? పరిశుద్ధమైన చిగురు పుట్టిందట. ఇప్పుడు ఈ చిగురులో నుంచి అయినా ఈ తీగలు వచ్చి ఫలిస్తాయేమోనని ఆయన ఆశపడ్డాడండి. ఆ మొద్దు మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యెషయి మొద్దు నుండి, ఇశ్రాయేలు అనే మొద్దు నుండి మరలా ఒక చిగురు పుట్టాలి, దాని ద్వారా ఫలాలు రావాలి. ఈ స్థలము ఎలాగూ వ్యర్థము కావాలన్నాడు చూడండి. ఫలించినప్పుడు దీనిని నరికించేయమన్నప్పుడు తోటమాలి ఏమన్నాడండి? అయ్యా అయ్యా, 1 సంవత్సరం అవకాశం. ఎవరా తోటమాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈరోజు నిజంగా మనం బ్రతుకుతున్నామంటే యేసుక్రీస్తు వారి దయ. ఆయన తండ్రిని వేడుకున్నాడు, నాయన వచ్చే సంవత్సరం అయినా ఫలిస్తారులే, 1 సంవత్సరం ఎరువు వేస్తాను, దీని చుట్టూ బాగా త్రవ్వి ఎరువు వేయుమట్టుకు ఈ సంవత్సరము కూడా ఉండని మనం చూడండి. ఎరువు అంటే ఏమండి? మనకి ఎరువేంటి? దేవుని వాక్యం. ప్రతి వారం ఒక కొత్త పాఠాన్ని ఎందుకు చెప్పాలి? సెమినార్లు పెట్టి ఎందుకు దైవ సేవకులను రప్పించాలి? మహాసభలు పెట్టి దైవజనులను ఎందుకు ఇక్కడికి తీసుకురావాలి? ఇది ఎరువు. ఆ తర్వాతనైనా ఫలాలు వస్తాయేం. కానీ ఎంత పెట్టుబడి పెడతానండి దేవుడు? ఇశ్రాయేలుకైనా మనకు కూడా పెట్టాడా? మనకు పెట్టాడా పెట్టుబడి? పుట్టిన దగ్గర నుంచి దేవుని పెట్టుబడి. ఎంత పెట్టుబడి? మనం పీల్చే గాలి ఎవరిది? దేవునిది. తాగుతున్న నీళ్ళు ఎవరిది? దేవునిది. తింటున్న ఆహారం ఎవరిది? దేవునిది. నిలబడిన నేల, ఆ పైన కనిపిస్తున్న నింగి, ఇవన్నీ దేవుడివే కదా. ఇన్ని అనుభవిస్తూ దేవుడి కోసం ఫలించకపోతే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ద్రాక్ష వల్లిలో నుండే వేరు చేసి, ఎందుకంటే నువ్వు ఎండిపోతున్నావు, ఫలాలు లేవు. ఇప్పుడు ఆ తీగనేయించాలి,
బయటికి తీయాలి. ఎందుకు? ఫలించే తీగలకు నీవు ఆటంకం. కొంతమంది చూడండి, కొంతమంది ఫలించకపోగా ఫలించే తీగలకు ఆటంకం. చూసావా అన్నయ్య పోయి నెలలో అడిగాడు, మళ్ళా అడుగుతున్నాడు. చూసిపోయి చూసారా ఎండిపోయిన తీగ ఇది. ఈ ఎండిన తీగ ఫలించే తీగని ఏం చేస్తుంది? ఆటంకం అన్నమాట. చూసావా మొన్న అడిగాడు కదా, మొన్న అడిగాడు, అంతకుముందు కూడా అడిగాడు, ఏదో పొలం పల్లి చర్చ అన్నాడు, అంతకుముందు ఏదో సెమినార్ అన్నాడు, అంతకుముందు సభ అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏదో మహాసభలు అంటున్నాడు. ఇక మన పని ఇంతే సంగతులు చిత్తగించవాలని. పదండి పదండి, అందరం బయటికి వెళ్ళిపోదాం. పదండి పనికి రాని తీగే. నువ్వు పనికి రాకపోగా పనికి ఏమంటే పనికి వచ్చే తీగలను కూడా ఫలించే తీగలను కూడా ఏం చేస్తుంది? ఈ తీగే చెడగొట్టేస్తుంది. అందుకే ఆయన ఏం చేయాలనుకున్నారంటే ఫలించే తీగే ప్రతి అది అది మరీ ఎక్కువగా ఫలింపవలనని. ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించునట్లు దానిలోని పనికి రాని తీగలను ఆయన ఏం చేశాడట? తీసివేయను. ఏమండి, ఇక తీగే ఆ ద్రాక్షవల్లిలో నుంచి వేరైందనుకోండి, అంటే సాతానుతో ఎవరైతే కనెక్షన్ పెట్టుకుంటారో ఇక ద్రాక్షవల్లి నుంచి ఆ తీగ వేరైపోయినట్టేనండి. ఇంకా వాళ్ళకు లోకాశలు ఎక్కువ, లోక సంబంధమైనవి ఎక్కువ, దేవుడితో సరైన సంబంధం ఉండదు. ఎప్పుడు చూసినా ఇంకా లోక సంబంధమైన కార్యక్రమాల గురించి ఆలోచించడం, ఎందుకంటే ఆ కనెక్షన్ లేదు, కట్ అయిపోయింది, ద్రాక్షవల్లి నుంచి వేరైంది అది. ప్రియమైన దేవుని పిల్లలారా, వేరవ్వకూడదు. క్రీస్తు అనే ద్రాక్షవల్లిలో మనమంతా నిలిచి ఉండాలి. ఆ మంచి తీగలుగా మంచి మంచి ఫలాలు దేవునికి ఇవ్వాలి. ఈ పనికి మాలిన తీగలు ఏం చేస్తారంటే తీసి బయట పారేసి ఏం చేస్తారు వ్యవసాయకులు ఏం చేస్తారు చెప్పండి? ఈ పనికిరాని తీగంతా తీసుకొచ్చి ఒక చోట పడేసి అగ్నితో కాల్చి వేస్తాడు. అంటే చివరికి ఇలా ఫలించని వాళ్ళంతా వెళ్ళేది ఎక్కడికంటే నిత్య నరకానికి. కనుక పిల్లారా, ఆ భయంకరమైన నరకాగ్ని గుండంలోనికి వెళ్ళకముందే మనం ఎక్కడ ఏమండి, ఎక్కడ మనం ఎదగకుండా మన మన పరుగును సాతాను నిలిపాడో అది చూసుకొని మళ్ళా ప్రభువుకు మనం కనెక్ట్ అవ్వాలి. దేవుణ్ణి నిలిచి ఉండాలి మనం. ఇస్కరియోతి యోదా కనెక్షన్ పెట్టుకున్నాడు సాతానుతో, క్రీస్తు నుండి వేరయ్యాడు, క్రీస్తుకి అభ్యంతరంగా మారాడు. ఈరోజు క్రీస్తు సంఘంలో ఉన్న మనం ఈ సంఘానికి అభ్యంతరంగా లేకుండా సంఘ ఎదుగుదల కొరకు మనం కూడా ఫలించేవాళ్ళుగా ఫలాలు ఇచ్చేవాళ్ళుగా మనం ఉంటే నిజంగా మన తండ్రి వ్యవసాయకుడు ఆయన ఎంత ఆనందపడతాడు, ఆయన ఎంత ఆనందపడతాడు, ఎంత సంతోషిస్తాడు ఆయన. కనుక మనలో ఏమైనా లోపాలుంటే సరి చేసుకుందాం. ఫలాలు లేకుండా బ్రతుకుతున్నామేము, ఫలాలు ఫలిద్దాం. ఎన్ని మంచి ఫలాలు ఉన్నాయని బైబిల్లో. ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం, ఇలాంటి ఫలాలు మనలో చూడాలని దేవుడు కోరుతున్నాడు. కనుక ఈ వాక్యం ద్వారా మన బ్రతుకును దిద్దుకొని ఇక నుండైనా దేవుని కోసం ఫలించి పరలోక రాజ్యాన్ని మరి పొందుకునే పిల్లలుగా ఉండాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.